ఎన్నికలు చంద్రబాబుకు మాత్రమే కాదు తెలుగుదేశం పార్టీకి చివరి అవుతాయని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో అన్ని అసెంబ్లీ స్థానాలు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసే సత్తా టీడీపీకి ఉందా అని చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఆయన తాలూకు మాటలు చూసిన తర్వాత ఎవరన్నా ఏంటి ఈయన ఆలోచనతో మాట్లాడుతున్నాడా అక్కసుతో మాట్లాడుతున్నాడా అనేటువంటి విధంగా ఆయన తాలూకు స్పందన నాకు అనిపించింది. వారు ఎవరో నిరసన తెలియజేస్తుంటే వాళ్ళని ఈడ్చుకొని వచ్చి కొట్టండి, వాళ్ళని బట్టలు కూడా తీసుకొట్టండి, వాళ్ళ సంగతి తేల్చండి, వాళ్ళ తాలూకు వాళ్ళ సంగతి ఏంటో చూడండి అని చెప్పి ఈ రకమైనటువంటి మాటలు మీరు మాట్లాడతారా? ఈ రకంగా మీరు ప్రజలను రెచ్చగొడతారా? మీ పార్టీకి చెందినటువంటి నాయకులను వెళ్ళి వాళ్ళని తిరగబడమని, వాళ్ళని కొట్టమని, వాళ్ళ మీద వాళ్ళని ఏదైనా చెయ్యండి అని చెప్పి మీరు చెప్తున్నటువంటి మాటల్ని ప్రభుత్వంతో పాటు ఈ రాష్ట్ర ప్రజలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీకు ఏ రకమైనటువంటి, మళ్ళీ నిన్న మాట్లాడుతూ ఆయన ఒక మాట చెప్పాడు, చెప్పు చూపించాలి మీకు అన్నటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన పార్ట్నర్ ఇద్దరు కలిసి ఇప్పటికే వారి తాలూకా ప్రవర్తన, వారి తాలూకా అక్కసు అనేటువంటిది ఏ రకంగా వ్యక్తపరుస్తూ ఉన్నారు అన్నటువంటిది క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇదంతా కూడా ఫ్రస్ట్రేషన్. ఏమంటాడు ఆయన నిన్న మాట్లాడుతూ, అవసరమైతే రేపు నన్ను గెలిపించకపోతే నేను ఇదే నాకు చివరి ఎన్నిక అని చెప్పి చెప్తాను. ఈ ఎన్నిక కాదు, మీకు 2019 జరిగినటువంటి ఎన్నికలే మీకు చివరి ఎన్నిక. ఇంకా మీరేదో తాపత్రయపడతా ఉన్నారు రేపు 2024 నన్ను గెలిపించకపోతే నేను ఎన్నికల్లో ఇంక పోటీ చేయను, నేను ఇదే చివరి ఎన్నిక. ఎవరికి నష్టం? రాష్ట్రానికి వచ్చినటువంటి నష్టం ఏంటి? గడిచినటువంటి 3 సందర్భాల్లో మీకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే మీరు చేసినటువంటిది ఏంటి? ఇవన్నీ చేయడం మానేసి చేసినంతా అన్యాయం చేసి ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతానికి విశాఖపట్నం రాజధాని అంటే అది వద్దంటారు, కర్నూలులో న్యాయ రాజధాని పెడతాము అక్కడ హైకోర్టు పెడతామంటే అది వద్దంటారు, ఏది కూడా రాయలసీమకి ఉత్తరాంధ్ర ప్రాంతానికి మేలు జరగడం లేదు అలాగని చెప్పి పోను. విజయవాడ గుంటూరు ప్రాంతాలకు ఏదైనా మంచి చేసేటువంటి ఆలోచన చేశారా అంటే అది చేయలేదు. కేవలం అమరావతిలో భూములు కొనుక్కున్నాం కాబట్టి అమరావతి ప్రాంతం ఒక్కటే అభివృద్ధి చెందితే చాలు, రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి విధంగా వారు మాట్లాడుతూ తిరిగి ఎవరో కూడా నాకు నిరసన తెలియజేయడానికి వీల్లేదు, నాకు ఎదురు తిరిగి మాట్లాడడానికి వీల్లేదు, ఏదైనా మాట్లాడితే వాళ్ళు అంత చూస్తాను, ఈ రకమైనటువంటి మాటల్ని తీవ్రంగా రాష్ట్ర ప్రజలు ఖండిస్తూ ఉన్నారు. ఇప్పటికన్నా ఆయన పద్ధతి మార్చుకుంటే మంచిది. రేపు 2024 ఒక్కదానికి సమాధానం చెప్పండి ముందు చంద్రబాబు నాయుడు గారికి. 2024 ఎన్నికల్లో సరే చివరి ఎన్నికలు అని చెప్పి ఆయన భావిస్తూ ఉన్నాడు కాబట్టి 2024 ఎన్నికల్లో 175కి 175 ఎమ్మెల్యేలని ఆయన పోటీకి పెడుతున్నాడా లేదా, 25కి 25 పార్లమెంట్ సీట్లు పోటీ చేస్తున్నాడా లేదా అనేటువంటి దానికి ముందు సమాధానం చెప్పండి. ఇది కేవలం ఇది చంద్రబాబు నాయుడు గారికే చివరి ఎన్నిక కాదు, తెలుగుదేశం పార్టీ కూడా రేపు 2024 చివరి ఎన్నికలు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.